గుడ్ మార్నింగ్ సార్ వెరీ 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 గుడ్ మార్నింగ్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సార్ సిట్ డౌన్ ఈ రోజు కెమిస్ట్రీ గారు సెలవు పెట్టారు వారికి ఏదో పని ఉందట ఏం పని సార్ ఏ పని ఏమిటో చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయం చేస్తావా వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయిందంట్రా ఇంటికి వెళ్ళి చిమ్మిలు కలుచు సొంగ గార్చకు నాకు తెలుసు మీరంతా ఈ జయంట్ కిల్లర్ క్లాస్ తీసుకోవడం ఏమిటా అనుకుంటున్నారు ఎలా కనిపెట్టారు సార్ మీకెన్నో సార్లు చెప్పాను నాలో ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్నాడని ఓకే 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 కమింగ్ టు ద పాయింట్ ఈ రోజు నేను మీతో డిస్కస్ చేయబోయే మ్యాటర్ ఏమిటో తెలుసా మేము ఇలా సైంటిస్ట్లం కాదుగా సార్ మీరే చెప్పండి లవ్ 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 నేను ఇదే కాలేజీలో ఇదే క్లాసులో చదువుతున్నప్పుడు నా పక్క పిచ్చి అమ్మాయిని ఘాటంగా ప్రేమించాను సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే రోజు అదే అమ్మాయి తన పక్క పిచ్చి అబ్బాయిని పెళ్లి చేసుకుంది సార్ ఈ రోజు మీ మ్యారేజ్ డేనా సార్ నో 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 ఇట్ ఈస్ మై లవ్ మ్యారేజ్ డే కంగ్రాట్స్ సార్ కంగ్రాట్స్ సార్ కంగ్రాట్స్ థాంక్ యూ ఓకే 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 నాలాగే మీలో కూడా ఎవరైనా ప్రేమికులు ఉంటే మీ ప్రేమను గురించి భయం లేకుండా సిగ్గు లేకుండా చెప్పేయండి నేనేమి ఫీల్ అవ్వను బుచ్చి సార్ 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 నన్ను అడగండి సార్ నేను చెప్తాను మీరే చోటి సీ లవ్ స్టోరీ ప్లీజ్ సార్ ప్లీజ్ నన్ను అడగండి సార్ డ్రామా అవసరమా సరే చెప్పు సార్ నేను ఫస్ట్ ఇయర్ లో ఉండగా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించాను వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయి కాలేజ్ మానేశారు సెకండ్ ఇయర్ లో ఉండగా సుమిత్ర అనే అమ్మాయిని లవ్ చేశారు సార్ వాళ్ళ నాన్న అమెరికా నుంచి వచ్చి నన్ను చితకబాది ఆ అమ్మాయికి అమెరికా సంబంధం కుదించారు సార్ ఫైనల్ ఇయర్ లో ఫైనల్ గా ఒక అమ్మాయిని లవ్ చేశాను నిన్ననే అందిన వార్త ఆ అమ్మాయికి కూడా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది సార్ దీన్ని బట్టి తెలుస్తుంది ఏమిటంటే ఏంటి సార్ నువ్వు లవ్ చేసిన ప్రతి అమ్మాయికి నీకంటే మంచి మొగుడు దొరుకుతున్నాడన్నమాట అసలు మ్యారేజ్ బ్రోకర్స్ కంటే నువ్వే బెటర్ అయ్యా ఓకే నెక్స్ట్ సార్ సార్ అమ్మగారు వచ్చారు సార్ ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ వి విల్ మీట్ నెక్స్ట్ టైం ఇదెందుకు వచ్చిందో ప్రేమకథలన్నిటికి ముగింపులాగే ఉంటుంది ముందు నుంచి చూస్తే ముద్దొస్తుంది వెనక నుండి చూస్తే ఎర్రెక్కుతుంది టోటల్ గా చూస్తే కసక్కిపోతుంది నో డౌట్ మన బుచ్చికి కరెక్ట్ సిస్టర్ ఎక్స్క్యూజ్ మీ ఐ యామ్ అయ్యప్ప ఫ్రమ్ అమలాపురం మనం మనం ఒక అండర్స్టాండింగ్కి వస్తే ఒక పావలో బేడో అటో ఇటో బేరం కుదిరితే చాలు ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా మనకు బేరమేటి భయ్యా పదా ప్రపంచ సుందరి అనుకున్నా ప్రచండ సుందరి వా తల్లి ఏ సుందరి అయితే ఏంటి అందరూ ఒక్కటే మందిరా నీటితో మొక్క ముత్తిపోయింది బాయా పద బాయా అమ్మో వీడి చేతికి చిక్కితే నా శీలం చిక్కిపోతుంది కొంచెం కోనసీమ నీరు రోజు చూపించు బాయా ఇంతకీ అన్నెవరు అన్నెవరు తెలియకుండానే చేయకొడుతున్నావా పెద్ద దాదా గుడుంబా శంకరు జైలు నుంచి వస్తున్నాడు మీరు ఆడదాదాలా కాదు ఆర్టిస్ట్ లో ప్రోగ్రామ్ చెప్తే వచ్చాం వరాలిచ్చే మా ఊరి ముచ్చారమ్మ తల్లిలా ఉన్నాం ఆపదలో ఉన్నాం ఆదుకో తల్లి ఆపద ఏంటది అడ్రస్ ఇస్తే సైలెంట్ గా మీ ఇంటికి వచ్చి ఒక్కసారి మాట్లాడతా అదేం కాదు కొంచెం సిస్టర్ గా నటించాలంతే వచ్చి ముందు రింగ్ ఇచ్చిరండి శంకరన్న నమస్తే అండి మీరా గంటలు లెక్క అనుకుంటారు మంచి ఇన్కమ్ సొంతిల్లా అద్దిల్లా మీకు కావాల్సింది అద్దె చెల్లెలు అద్దె కొంప కాదుగా అవునవును మా మామ అప్పుడప్పుడు కొంచెం అడ్వాన్స్ అవుతుంటాడు చూడు చెల్లై హలో అడ్వాన్స్ అవుతండి రండి కూర్చోండి
మీరిలా కూర్చోండి. స్టోరీ చెప్పండి. స్టోరీయా? ఈ ఫేస్ వాల్యూ ఉన్నదండి, స్టోరీ అడగడం తప్ప. అయ్యో ఎంత మాట, నీకు ఫేస్ వాల్యూ కూడా ఉంది. ఏంటి? అబ్బే ఏమీ లేదండి, మా బుచ్చిబాబు ఒక అమ్మాయిని ప్రేమించాడండి. ఆ అమ్మాయికి ఓ అన్నయ్య ఉన్నాడండి. ఆ అన్నయ్యను చేసుకోబోయే అమ్మాయి మా బుచ్చిబాబుకి చెల్లెలే ఉండాలండి. ఇది వాళ్ళ నాన్న కండిషన్ అండి. మా బుచ్చిబాబుకు చెల్లెలు లేరు కదండి, ఆ చెల్లెలుగా మీరు నటిస్తే సూపర్ అండి. ఎన్ని కాల్ షీట్లు కావాలి? కాల్ షీట్లా? అదే, ఎన్ని రోజులు నటించాలి? పెళ్ళి అయ్యే వరకేమ్మా. పెళ్ళా? కంగారు పడకు, నీ పెళ్లికి ముందే నువ్వు పారిపోతావు, మా కాల్ షీట్లు అయిపోతాయి. ఫీజు ఎంతైనా పర్వాలేదండి, లంసం అమౌంట్ ఇచ్చేస్తాం. కాదనకండి ప్లీజ్. అబ్బాయి ఎలా ఉంటాడు? ఎలా ఉంటే నీకెందుకమ్మా, నువ్వు చేసేది యాక్టింగే, శోభనం కాదు. మూడు లేదని మూడు చుక్కు చూడడానికి. సరే చెప్తే ఇష్టం లేకపోతే వెళ్ళొచ్చు మీరు. ఇదిగోండి ఒక నిమిషం, ఇదిగోండి ఫోటో చూడండి. అదేంటి ఫోటో చూసి కేవ్వమన్నావు? అంత చండాలంగా ఉన్నాడా? చండాలగా కాదు, ఈడొక పెద్ద రౌడీ, తన్ని మరీ డబ్బులు పిండుకుంటాడు. చూడమ్మా ఇది నా జీవిత సమస్య, జస్ట్ చెల్లిగా నటించు చాలు. నీకే కాదు నాకు జీవిత సమస్య. హలో నే రెడీ, 10 నిమిషాలు అక్కడ ఉంటాను. వెళ్ళను వెళ్ళను, నేను బయటకు వెళ్ళాలి. నేను చెప్పలా ఇది. ఒరే అల్లుడు, నీకు చెల్లిని చూడటం నా వల్ల కాదు, గాని నువ్వే ఒక చెల్లిని చూసుకుని పెళ్లి ఏర్పాటు చేసుకుని కూర్తున్న టైంకి ఉత్తర ముక్క రాసేవరకు నేను వచ్చి నక్షంతలు వేస్తాను.